for this opportunity, and most of all, as the very name of the film goes, Mr. Vicky Raj is my chuddy friend. Vicky, I wish you all the best. I wish all success, just as we grew up, right from first standard until now. God has been with us, and I really wish you that this will be a hit for all of us too. God bless you. Hello. KBR Park lo walk chesi audio function Mallikarjun Rao garu naaku best friend kuda vachanu Vicky Raj garu brandam naaku enta honor chesarante naaku chaala santoshanga undi pote Cheddi gang idi ee rojullo provide ayye manchi peru galadi manchi title pettanu anukuntunna nenu ఈ మధ్య కాలంలో అంటే నేను రిటైర్డ్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినాను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను చాలా చిన్న సినిమాలు పాపం ప్రొడ్యూసర్స్ తీస్తున్నారు అందరికీ ఏదో ఒక ఆదాయం రావాలని కోరుకుంటున్నాం కానీ బట్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాంట్లో మా సెన్సార్ బోర్డు మెంబర్గా చాలా నేను సహాయం చేస్తూ ఉన్నాను ఏదైనా ఎక్కువ మంది మాట్లాడరు సెన్సార్ బోర్డులో నేను బాగా మాట్లాడి కొంచెము ఆర్గ్యూ చేసి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాను అయినా చిన్న ప్రొడ్యూసర్స్ పైకి వస్తే పెద్ద ప్రొడ్యూసర్స్ ఏ రోజైనా కూడా ఒక సినిమా పెళ్ళి ఇంకో సినిమా తీస్తారు దాంట్లో మేకప్ పోతారు చిన్న ప్రొడ్యూసర్స్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని పైకి తీసుకురావాలని కోరికంటే మీ ఆడియన్స్ ఎక్కువ మంది సినిమా చూసేదానికి వస్తే వాళ్ళు ఇంకో సినిమా తీసేదానికి దానివల్ల చాలామంది ఆర్టిస్టులు లబ్ధి పొందడానికి వీలవుతుంది ఇంకా సినిమా గురించి ట్రైలర్ చూశాను నేను ఇప్పుడే ఇది రెండు సినిమా మలయాళము తెలుగు రీమేక్ చేసినట్టు ఉన్నారు యాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళైనా కూడా ఇక్కడ ఎవరు వాళ్ళు బిజీ ఉందని రాలేదేమో సో ఇన్హో ఆడియన్స్ అందరూ ఈ సినిమాను చూసి జయప్రదం చేయాల్సిగా కోరుతున్నాను బిహాఫ్ ఆఫ్ రాజ్ ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ I thank every chief guest personally who have come here to grace the occasion, the media, print media, all of you all, thank you so much for coming and making this a great event and God's grace, hope everything comes out well. Before that, I would like to get Samuel sir on stage. I mean, Ifran, these are two young boys who have been helping me out in Hyderabad. Very helpful, and all young kids, and I wish them all the best. He's a big young choreographer, so I think, thank you. Right, all the best. Thank you, gentlemen, thank you, all of you, and thank you. 5 crores, Venakara Kunda Petti, quality vision, Elanti, Badga Kunda, Ippidu Kavala Mappidu, my director work support Jeshna, Vicky Raj sir, Nizanga Ma, Team Ki Dorakadam Ma Lucky, శివాజీరాజు సార్ మల్లయ్య సార్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా టీంకి ఉండాలి ఫ్రెండ్స్ అందరూ చెడ్డి గ్యాంగ్ని సపోర్ట్ చేసి ఈ దీని ప్రమోషన్లో మీరందరూ భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారాలు ఒక చిన్న జోక్ చెప్తాను వినండి అంటే అందరూ వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళాలి కదా అందుకని నేను ప్రొడ్యూసర్ గారు ఫిలిం ఛాంబర్కి వెళ్ళాం వెళ్ళి టైటిల్ చెప్తున్నా ఆ మేడం ముందు నా ముఖం చూడలే టీవీ ఎక్కే చూస్తుంది మానిటర్ యాంక ఏం టైటిల్ అని అడిగింది చెడ్డి గ్యాంగ్ అని పట్టుకొని నా ముఖం చూసి ఈ వయసుకి నీకు ఈ టైటిల్ అవసరమా అదేంటి మేడం నేను గీతా గోవిందలాగా అదేంటి మేడం 57 ఏళ్ళకి అన్నీ అయిపోతాయి అని నేను అట్లా ఆమెకే ఒక ఇంప్రెషన్ వచ్చి తల ఎత్తే విధంగా ఈ టైటిల్ ఆమెకి ప్రెషర్ వచ్చింది సో ఈ సినిమా గురించి చెప్పాలంటే విక్కీ రాజ్ గారికి ఒక్క లైన్లో స్టోరీ చెప్పాను సో యూ కమ్ టు కేరళ వీ విల్ డిస్కస్ అండ్ వీల్ గో త్రూ సో అక్కడి నుంచి మై ట్రావెల్ వాజ్ గోన్ అండ్ యూ ఆస్క్ మీ అబౌట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ హౌ డు యూ విల్ డూ యువర్ జాబ్ వర్క్ దెన్ ఐ షోన్ మై పేపర్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిజినెస్ పీపుల్ లైక్స్ ఓన్లీ ద పేపర్ Cine field, they like only mouth publicity. So, like this,
we both have traveled, so we have taken lot of struggles, and we have done 125 days of this movie. Nobody will believe, because they don't know about what we are doing, and they can't see it by this teaser. I think they may can know it. And we have gone to Malaysia 25 days and Bombay like that. So totally the budget is more, but I think the public will receive this movie and they will promote me further as a director, and my producer will also travel to take interest to do some movies. So please kindly you all bless me. Thank you. Nirmataka Ramesh Chaudhary దర్శకత్వంలో చెడ్డి గ్యాంగ్ టైటిల్ చాలా 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 బాగుంది. ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెండు నెలలకో మూడు నెలలకోసారి చెడ్డి గ్యాంగ్ గురించి పనిట్టు మరి స్టోరీ దానికి దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే చూస్తే చాలా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. తెలుగు సినిమాలో తమిళనటులు ఉండొచ్చా ఉండకూడదా అన్నది అప్రస్తుతం, కానీ ఉంటే ఆ డబ్బింగ్ అన్న ఫీలింగ్ కూడా వచ్చేది కాదు నా ఫీలింగ్. ఇందుకని సింధు గారిని వాళ్ళని వాడాం, మనకున్న రాయాలిటీ నటులు మన వాళ్ళని మనం ఫస్ట్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అది క్యారెక్టర్. హీరోయిన్స్ ఎలాగా తప్పట్లేదు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మనం బయట తీసుకురావడం అన్నది అటు ఫైనాన్షియల్గాను ఇటు లుక్ పరంగా కూడా తేడా వస్తుంది. కాబట్టి మా అంటే నాకు రమేష్ చౌదరి 30 చిన్న పద్మాలయంలో మా కృష్ణగారి దగ్గర చేస్తున్నాడు కాబట్టి ఆ చనువు ఎందుకు కాబట్టి చెప్తున్నాను. నీ నెక్స్ట్ సినిమాలో అయినా సరే మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మన దగ్గర దొరకనప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్దాం, అలాగే మన ఆర్టిస్టులు కూడా వాళ్ళకి దొరకనప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్తారు. ముఖ్యంగా ఆర్టిస్టులకి చెప్పవలసింది ఏంటంటే తను చాలా మా రమేష్ చాలా 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 సీనియర్, ఒబీడియంట్గా ఉంటాడు. పైగా మా మల్లయ్య లాంటి ఎందుకు పని చేయడం అన్నది మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఇందాక ఫస్ట్ ఆఫ్ వాచ్ అన్నట్టు చూసారు, ఇందాక పైగా అలాంటాడు కానీ చాలా కామ్, చాలా మనిషి, చాలా మెత్తన మంచోడు. మా మల్లయ్యతో బాగా సాన్నిహిత్యం ఉంది అతనికి. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమా చూస్తుంటే మలేషియాలోను మద్రాసు బాంబే చాలా చోట్ల చేశారు, ఆ రిచ్నెస్ అంతా కనిపిస్తుంది. నాకు ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే తెలుసో తెలియక ఆ ఇంపాక్ట్ నా మీద పడుతుంటుంది, బాబు ఇది హిట్ అవ్వాలి ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే మనం బతికే దీని మీదే కాబట్టి ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకోవటంలోనే మన పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలాసార్లు చెప్పాలనిపిస్తుంది, చెప్పాలో చెప్పకూడదు తెలియదు, మన ఆర్టిస్టులు దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఉన్నా సరే ప్రమోషన్కి వస్తే ఇంత కష్టపడి డైరెక్టర్ నిర్మాత సినిమాలు తీస్తారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది. మనం ఏదో షూటింగ్ చేసాము, డేట్లు ఇచ్చాము, షూటింగ్ అయిపోయింది, మన డబ్బులు మనం తీసేసుకున్నాం, డబ్బింగ్ చెప్పేవాళ్ళు కాకుండా ప్రమోషన్కి కూడా ఆర్టిస్టులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మన సినిమాని మనం ప్రమోట్ చేస్తే ఈ నిర్మాత ఇంకో సినిమా తీస్తాడు, మళ్ళీ మనల్నే పెట్టుకుంటాడు, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది. మా రమేష్ చౌదరి తీసిన ఈ సినిమా హిట్ అవ్వాలని, ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయలేని, ఎందుకంటే చాలా సీనియర్ కోఆర్డినేటర్గా సూసైడ్గా స్టెంట్గా చేసిన రమేష్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే, నేను వర్క్ చేశాను ఆయన దగ్గర. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు, ఎందుకంటే న్యాచురల్గా నేను వస్తానని రాను, నేను ఇదే మీటి ఇక్కడే చెప్పాను స్టేజ్ మీద, ఇప్పుడు రాక తప్పదు ఎందుకంటే ప్రెస్ వాళ్ళు చెప్పారు కాబట్టి రమ్మని. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.